మీ అందరూ ఆశీర్వదిస్తేనే ఇందాక మాట్లాడుతూ కొంతమంది నాయకులు నేను ఎమ్మెల్యే అయినాక కొంత పని చేసిన మంత్రి అయినాక కొంత పని చేసిన అన్నారు నేను ఇవాల ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ నించో ఇక్కడ కూర్చొని ఉన్నా అంటే దానికి కారణం మీరు మీరు ఆశీర్వదిస్తేనే మాకు ఈ పదవులు మీరు ఆశీర్వదిస్తేనే ఈ ప్రభుత్వం తప్ప మేమేదో ఆకాశంకి లూడిపడలేదు మీరు ఆశీర్వదించిన తర్వాత మీరు అవకాశం ఇచ్చిన తర్వాత మీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంత సమస్యలు అర్థం చేసుకున్న ఒక బిడ్డగా నేను నా వంతు కొంత ప్రయత్నం చేస్తా ఉన్నా అందులో భాగంగా ఉన్న టెక్స్టైల్ పార్కును మంచిగా చేసుకోవడం గానీ కొత్తగా అపారెల్ పార్క్ ఏర్పాటు చేయడం గానీ వర్కర్ టు ఓనర్ ఆ వీవింగ్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం గానీ దాంతో పాటు ఈ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం గానీ ఒక అక్వా హబ్ గానీ గంభీరావుపేటలో నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ గానీ ఇక్కడ వేములవాడలో ఇథనాల్ పార్క్ గానీ ఇక్కడ విద్యాలయాలు మెడికల్ కాలేజ్ అయితేనేమి ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి వ్యవసాయ కళాశాల అయితేనేమి నర్సింగ్ కళాశాల అయితేమి ఇవన్నీ తెచ్చుకోవడం కానీ ఇవన్నీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీరు అవకాశం ఇస్తేనే ఇవన్నీ కార్యక్రమాలు అవుతున్నాయి. మీకు తెలుసు చరిత్ర నాకంటే బాగా. సిరిసిల్లకు ఒక బద్నాం ఉండే. ఆ బద్నాం ఏంటిదంటే ఎప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే ఉల్టా ఉంటుంది అక్కడ పైన అనే ఒక బద్నాం ఉండే. వాస్తవమాక అది నేను చెప్పేది. అది ఎప్పుడు మారిందంటే తెలంగాణ వచ్చినాకనే మారింది. తెలంగాణ వచ్చుడు ఇక్కడ నేను ఇక్కడ మీరు నన్ను గెలిపించుడు అక్కడ సార్ అవకాశం ఇచ్చి మంత్రి చేసుడుతోనే తెలంగాణ వచ్చినాకనే ఆ ట్రెండ్ మారింది. ట్రెండ్ మారింది కాబట్టి సిరిసిల్ల రూపురేఖలు కూడా మారినాయా లేవా ఒకసారి మీరు చూడాలని నేను చెప్తా ఉన్నా. ఈరోజు గర్వంగా ఎక్కడ అనిపిస్తుంది అంటే సిరిసిల్ల వచ్చిన ప్రతిసారి మీకు కూడా అనిపిస్తుండొచ్చు. ఆ తంగలపల్లి వాకింద నీళ్లు కనబడ్డ ప్రతిసారి గుండె సంతోషంతో ఉప్పొంగుతుంది. ఈరోజు సిరిసిల్లకు వస్తున్నప్పుడు జిల్లాలో వ్యవసాయ కళాశాల చూస్తే సంతోషం అనిపిస్తుంది, కడుపు నిండా అన్నం తినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నర్సింగ్ కాలేజ్, ఆ అంబేద్కర్ భవను, ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, చక్కటి రహదారులు ఇవన్నీ చూస్తే చాలామంది సోదరులు నాతో పాటు అప్పుడు 5-6 ఏళ్ల కింద వచ్చి మళ్ళీ ఈ మధ్యన ఒక అప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటారు చూసి బాగా మారింది సిరిసిల్ల, మీ వాళ్ళు కొద్దిగా ముఖం తెలివికి వచ్చిండ్రన్నారు. ఇంకా నేనన్నా సరిపోలేదు, ఇంకా చేసే చాలు ఉన్నది.